ఎంత చక్కగా ఉందో డ్రైగా వచ్చింది ఈ డ్రై సేమియా చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది వేడెక్కాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి నెయ్యిలో వేయించడం వల్ల మనం సేమియా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదే నెయ్యిలో మనం సేమియా వేసుకోవాలి ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను ఒక గ్లాస్ కి 1½ గ్లాస్ మిల్క్ పడుతుంది కావాలంటే 2 గ్లాస్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఈ సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా రెడ్డిష్ కలర్ లో ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి మనము షుగర్ వేసుకోవాలి 1 గ్లాస్ సేమియా కి 1/2 గ్లాస్ షుగర్ వేసుకోవాలి ఇంకొంచెం షుగర్ కావాలి అన్న వాళ్ళు 1/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది అందరు సేమియా లిక్విడ్ లిక్విడ్ గా చేస్తారు మనం ఇక్కడ కొంచెం డ్రైగా చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలా షుగర్ అంతా కొంచెం కరిగాక వేడి పాలు ఇందులో వేసుకోవాలి యాక్చువల్లీ 1½ గ్లాస్ పాలు తీసుకున్నాను నేను బాగా మరగపెట్టి పైన మీగడ వచ్చే వరకు చూసుకొని అందులో వేసాము మీడియం ఫ్లేమ్ లో ఈ మిల్క్ ని ప్లస్ సేమియాని ఉడికించుకోవాలి దీనిపైన లిడ్ పెట్టకూడదు ఎందుకంటే పాలు పొంగిపోతాయి సో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ 10-15 మినిట్స్ బాగా మరగపెట్టాలి చూడండి మనం ఆల్రెడీ మీగడ పాలు వేసాం కదా అదంతా ఎలా పైన తేలుతుందో సో ఇలా విధంగా మీగడ అంతా పైకి వచ్చే వరకు మరగపెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి పాలల్లో సేమియా చక్కగా ఉడుకుతుంది సో మీగడ అంతా పైన వచ్చింది నెయ్యి ఉంది 3 స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి షుగర్ పాలు అన్ని చక్కగా ఉడుకుతున్నాయి ఇవన్నీ దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మిల్క్ అన్ని ఇంకిపోయాయి కదా సో ఈ విధంగా వచ్చే వరకు చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి సేమియా ఉడికిందా లేదా అని నాకైతే ఉడికిపోయింది మీకు కనుక ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 1/2 గ్లాస్ మిల్క్ వేసుకొని మళ్ళీ దగ్గరికి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా వాటిని వేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరూ చేసేది లిక్విడ్ గా ఉంటుంది నేను చేసేది కొంచెం డ్రై గా ఉంటుంది ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది